హలో హలో నేను డిటెక్టివ్ అస్గర్ని మాట్లాడుతున్నా. లక్ష్మి గారితో మాట్లాడచ్చా? చెప్పండి. హా మేడం, యాక్టర్ మోహన్ గారు ఉండేవారు కదా, ఆయన వైఫ్ కేర్తో అఫేర్ ఉందని డౌట్ వచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. బాబీ, రెండు వారాలు కష్టపడి తిరిగి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ సంపాదించాను. ఆయన ఏమో చనిపోయారు, ఇప్పుడు నా ఫీజు ఎవరు ఇస్తారు? అది నన్ను అడుగుతారేంటి? ఎందుకంటే మీ ఆయనతోనే కదా ఆ సిమరన్ అఫేర్ ఉంది, అందుకే అడుగుతుంది. ఎవరు? మల్లిక. అడిగానని చెప్పు. మా ఆయన ఎవరో నీకు తెలుసా? నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిస్తే అసలు ఏం జరుగుతుంది? మేడం మేడం మేడం, నాకు మొత్తం తెలుసు. మీ ఆయన సిమరన్తో ఉండగా రిటైర్ అయ్యాడుగా, మోహన్ గారికి దొరికిపోయాడు. ఆ విషయం బయటపడకూడదనే ఆయన్ని చంపేశారు, అది మ్యాటర్. సరే మేడం, రేపు పొద్దున్న 9:30 కాల్ చేస్తాను. నాకు 1,00,000 కావాలి. ఇవ్వకపోతే మీకు చెప్పేది ఉంది. ఇలాంటి న్యూస్ కోసం మీడియా వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు. ద నేషన్ వాంట్స్ టు నో హూ కిల్డ్ యాక్టర్ మోహన్. గుడ్ నైట్, శుభరాత్రి. కళ్ళు లేవు గానీ మస్తు దిమాకున్నా సార్. సార్ ఇప్పుడు తీసుకుందాం సార్ ఒక సెల్ఫీ. జర ముందుకు రండి సార్. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు షూట్ చేస్తున్నావు? బయటికి రారా కుక్క, మర్యాదగా వస్తావా రావా? లక్ష్మి ఆవేశపడకు, ముందా కనపడి. ఈ రోజు నిన్ను వదిలేదే లేదురా నీ అబ్బా. రోజుకి 16 నుండి 26 గుడ్లు తిని సిమరన్ నిజుకోవడానికి వెళ్తున్నావా? బయటికి రా ముందు. లక్ష్మి, ఒకసారి నేను చెప్పేది విను. ఆ సిమరన్ నన్ను ట్రాప్ చేసింది. నేను ఒక ఫూల్ని, అనవసరంగా ఇరుక్కుపోయా. ట్రాప్ చేయడానికి చిన్న పిల్లోడివి మరి. ఎంత నమ్మాను నేను నిన్ను, నాకు కావాల్సిందే. వస్తున్నా లక్కీ, ప్లీజ్ షూట్ చేయకు. ఐ లవ్ యూ లక్కీ, లవ్ యూ, డోంట్ షూట్. యారు ఆ సిమరన్ ఫోన్ చేసింది? అది కాదే, సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు. కావాలంటే లౌడ్ స్పీకర్ పెడుతున్నాను. చెప్పు శ్రీనివాస్. సార్, సిమరన్ కారు సూసైడ్ పాయింట్ లో దొరికింది సార్. కారు దగ్గర ఆవిడ బ్యాగు చెప్పులు ఉన్నాయి సార్. ఇంకో విషయం, సూసైడ్ నోట్ ఏం దొరకలేదు. బాడీ కోసం వెతుకుతున్నాం, నదిలో ముసళ్ళు ఉండటం వల్ల బాడీని రికవరీ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. రికవరీ అవగానే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. యాక్టర్ మోహన్ భార్య సిమరన్ ఆత్మహత్య చేసుకున్నారు. నేను మండోవి రివర్ బ్రిడ్జ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను. ఇక్కడే ఆవిడ కార్ బ్యాగ్ దొరికాయి. కొన్ని రోజుల క్రితమే హీరో మోహన్ బాడీ ఈ ప్లేస్ నుండే వెలికి తీశారు. అందుకే సిమరన్ కూడా ఇక్కడే దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నమ్ముతున్నారు. సిమరన్ కూతురు పవిత్ర చెప్పిన ప్రకారం సిమరన్ తన మ్యూజిక్ టీచర్ అరుణ్ తో కలిసి బయటకు వెళ్లిందని, తర్వాత తిరిగి ఇంటికి రాలేదని చెప్పింది. అరుణ్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అతను దొరికేంత వరకు అవకాశం కల్పించడం లేదు. అందుకే వయసులో పెద్దవాడైన మోహన్ పెళ్లి చేసుకుంది. కానీ అనుకోకుండా మోహన్ చనిపోయిన తర్వాత వెండి తెరపైన వెలగాలనుకున్న సిమరన్ కల చెదిరిపోయింది. అందుకే సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మోహన్ మర్డర్ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. సిమరన్, నీ చావార్త విని నీకే బాధేసింది. ప్లాన్ నాకు అర్థమైంది. పవిత్ర సేఫ్ గా ఉండాలనే కదా నన్ను కిడ్నాప్ చేసావు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. వీడికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అందరికీ చెప్తున్నా. పోలీసులు వీడు వెంట పడుతున్నారు. వీడితో ఉంటే మీరు కూడా ఎదుర్కొంటారు. నన్ను వదలండి, మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. నన్ను నమ్మండి. ఆగు, మా డాక్టర్ పెళ్ళానే నమ్ముతాగా నిన్ను మాత్రం మధ్యలో నా పెళ్ళాన్ని ఎందుకు అవుతున్నావు? ఏదో ఎగ్జాంపుల్ వాడినా సార్. ఎగ్జాంపుల్ కి అయితే నీ పెళ్ళని లాగొచ్చుగా, నా పెళ్ళాన్ని ఎందుకు? నాకు ఇంకా పెళ్లి కాలే సార్. పెళ్లి చేసుకో, కనీసం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లనేషన్స్ ఇవ్వడానికైనా పనికొస్తుంది. ఆపుతారా? మన మధ్య హంతకురాలు ఉంది, ప్లీజ్ బి సీరియస్. ఎవరు హంతకురాలు? నేను ఎవరిని చంపలేదు. నా కళ్ళతో నేను చూశాను, నువ్వు బాబాయ్ మోహన్ గారిని చంపేసి బాడీని సుట్కేసి పెట్టారు. నువ్వంతా జరిగిన తర్వాత వచ్చావు అరుణ్, నీకు అసలు ఏమీ తెలియదు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అది. బాబీ గన్ టేబుల్ మీద ఉండగా మోహన్ తీశాడు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దు అని, వినలేదు. ఏమైంది? చివరికి చచ్చిపోయాడు. మరి మిస్సెస్ డిసూజా సంగతి ఏంటి? అమాయకంగా మాట్లాడుకు అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పైనుండి తోసి చంపేశా. అమాయకంగా మాట్లాడుకు అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పైనుండి తోసి చంపేశా.
థ్యాంక్ యూ సిమ్రన్ ఫర్ యువర్ కన్ఫెషన్. ఇప్పటి వరకు నా దగ్గర సాక్ష్యం లేదు, కానీ ఇప్పుడుంది. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళబోతున్నాను. బాబీ చెప్పింది కరెక్టే, నీ కళ్ళు కాదు ప్రాణాలు తీయాల్సింది. నా కట్లు తీయండి. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. కంగారు పడుకో, డాక్టర్ ఇప్పుడే చెప్పాడు నీ బ్లడ్ శాంపుల్ నా శాంపుల్ తో మ్యాచ్ అయితే కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంట. సో అందుకని నీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాడు. మురళి నువ్వు ఇక్కడే ఉండాలి. అక్క చెప్పినావు కదా నేను కింద ఉంటా, ఎవరన్నా అడిగితే నేను పని మనిషిని వారానికి ఒకసారి ఊడవనికి వస్తా అని చెప్పేస్తా, అంతే కదా. ఆ బాబీకి సాక్ష్యాలు ఇవ్వదు అక్క, ఖచ్చితంగా పైకి రావడానికి లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతాడు. మీరు అరుణ్ గాండ్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అసలు బాబీ దగ్గర 1,00,000 రూపాయలు ఎందుకు ఉంటాయి కొంచెం ఆలోచించండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు, మేము టీవీలో చూసినాం. గా 1,00,000 రూపాయలు ముచ్చట మాకెరికే. అరే టీవీలో చెప్తే అన్ని నిజాలు అయిపోతాయా? అక్క ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నేను నీలాగే ఆడదాన్ని, మొగుడు పోయిన బాధలో ఉన్నాను, ప్లీజ్ నాకు సాయం చేయండి. రేపు ఆ 1,00,000 రూపాయలు మా చేతికి వచ్చినాక ఆలోచిద్దాం, నువ్వు నడు. కాపాడండి. నడు ఇక, మళ్ళీ ట్రైన్ రావడానికి గంట పడుతుంది, అప్పుడు అరుద్దు గాని. హార్టేమో కొట్టుకుంది గోడకి, వేళ్ళాడుతున్న గడియారంలా. పల్సేమో పెరుగుతుంటే స్పీడుగా, పరిగెత్తే మైండే రైల్ ఇంజన్లా. ఐడెన్సీ కాడిందే ఈ లక్కు ఇవాళ, నల్ల అద్దాల చాటే. డౌటేదో చేరిందే కిడ్నీలో రాళ్ళల్లా, మళ్ళీ తెల్లారుతుంటే. నువ్వేం రానవసరం లేదు, నీ మొగుడిని పంపి చాలు. అడ్రస్ నీ మొగుడు ఫోన్ పంపిస్తా, ఉంటా. నువ్వు స్టార్ట్ చేసిన పని నువ్వే ఫినిష్ చేసిరా. సక్కవాడు అసలు ఛాన్స్ తీసుకోవద్దు, ప్లాన్ ప్రకారం చేయండి చాలు. అట్లనే నువ్వు ముందు కూసో. అక్క ఏం చేస్తున్నారు, నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఏం లేదు సార్, పని అయ్యేంత వరకు మీరు ఏడికి పోకుండా ఉండనీకి. నేను ఎందుకు వెళ్తాను, నాకు కావాల్సిన రికార్డింగ్ అదే సాక్ష్యం మీ దగ్గర ఉంది కదా. ఎవరు మనసు ఎప్పుడు మారుతుంది ఎట్లా చెప్తాం సార్, ఇదంతా మా సేఫ్టీ కోసం. ఇడు కూర్చొని మీరు ఆరాం గాలి, 1,00,000 రూపాయలు రాగానే దావా చేసుకుందాం. అసలు మిమ్మల్ని నమ్ముకుండా ఉండాల్సింది. మీరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. వదండి, నన్ను వదండి. రారా జల్దిరా, వదండి. రారా జల్దిరా. అక్క మురళి, మురళి వదండి, మురళి. కోతలన్నీ కలిసి ఆడించే మాస్టర్ ని కట్టేసి వెళ్ళిపోయానమాట. డబ్బులు తీసుకొస్తారా లేదంటే సవాల్ అయి తిరిగి వస్తారా చూడాలి. బాబీ చేతికి దొరికారనుకో, మామూలుగా టార్చర్ పెట్టడు, వాళ్ల పని అయిపోగానే నేరుగా ఇక్కడికి వచ్చి నీ పని చూస్తాడు. హలో హలో
ఏంటి భయంతో మాట పడిపోయిందా? లేదు, ఆలోచిస్తున్నా. బాబీ వస్తే నన్నేం చేస్తాడో చెప్పావు, కానీ నిన్నేం చేస్తాడో నీ క్లారిటీ ఉందా? ఇప్పుడు వాడి సమస్య నేను బతుకునడం కాదు, నువ్వు బతుకుండడం. సో నీ సీక్రెట్ లవర్ వచ్చి నిన్ను సీక్రెట్ గా చంపేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పింది కరెక్టేనా? హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? నిన్నే అరుణ్ నా దగ్గరికి రావడానికి ట్రై చేయి. ఎందుకు? ఎందుకంటావేంటి? మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. నేను నీ కట్లు విప్పుతా, కొంచెం దగ్గరికి రా. అందుకు నేనేం చేయాలి? నా కళ్ళు గంతలు తీసేయాలి. వద్దు, నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఓ గాడ్, నువ్వు నిజంగానే స్టూపిడ్వి. అరుణ్ ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇది ఒక సౌండ్ చెవయ్యా, ఎలా తెలుస్తుంది ఎక్కడ రావాలో? అరుణ్, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మెదిలాయే ఎన్నెన్నో పాడడానికి ఆయన పాటే దొరికిందా ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఇంతకి బాబీ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? అక్క మురళి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారా? మరి డాక్టర్ ఎక్కడా? అవును, కేబుల్ టీవీ నేనే కట్ చేయించాను. గట్టిగా మాట్లాడితే టీవీ అమ్మి పారేస్తారు. అయితే నేను మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏం భయపడుతున్నావా? వెళ్ళి బుక్స్ తెచ్చుకో. ఎలా సార్? ఏంటి? బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ సార్. నేరుగా బిల్డింగ్ లోకి రా. బ్యాగ్ లిఫ్ట్ లో పెట్టు. డబ్బులు పైకి రాగానే సాక్ష్యాలు కిందికి వస్తాయి. నువ్వేనా తేడా చేసిన వరకు నీ బాగదు మొత్తం సాయంత్రం టీవీలో వస్తాయి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడే లిఫ్ట్ ఎక్కిండక్క.